ఇవాళ మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం సో దాని పనితనం కన్నా ఎక్కువగా ఉంటే మెటబాలిజం పెరుగుతుంది దాని పనితనం కన్నా తక్కువగా ఉంటే మెటబాలిజం తగ్గుతుంది వాటి మూలాన మనకు వచ్చే ఇబ్బందులు కూడా అలాగే ఉంటాయి నమస్కారం నా పేరు డాక్టర్ నవదే జిల్లా కన్సల్టెంట్ ఫిజిషియన్ థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్రంథి మన నెక్లో ఉంటుంది అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అంటాం ఈ హార్మోన్ మన బాడీలో తక్కువగా ప్రొడ్యూస్ అవుతే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతే హైపర్ థైరాయిడిజం అంటాం ఈ బేసిక్ హార్మోన్ అంటే థైరాయిడ్ బేసిక్గా మన బాడీ యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో దాని పనితనం కను ఎక్కువగా ఉంటే మెటబాలిజం పెరుగుతుంది దాని పనితనం కనుక తక్కువగా ఉంటే మెటబాలిజం తగ్గుతుంది వాటి మూలాన మనకు వచ్చే ఇబ్బందులు కూడా అలాగే ఉంటాయి సపోజ్ థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ ఎక్కువగా అయింది అనుకోండి దాన్ని థైరోటాక్సికోసెస్ అంటాం దానివల్ల మనకి హార్ట్ రేట్ పెరగడం విరోచనాలు రావడం బాడీ వెయిట్ పెరగడం ట్రెమర్స్ రావడం అంటే చేతులు కాళ్ళు వనకడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి హైపోకెలిమియా అంటే పొటాషియం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది ఒకవేళ హైపోథైరాయిడిజం అంటే దాని పనితనం తక్కువగా ఉంది యా ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం వస్తూ ఉంటుంది అప్పుడు కాళ్ళకి వాపు రావడం బరువు ఎక్కువడం హార్ట్ రేట్ తగ్గడం మొద్దుబారడం చల్ల చల్లగా అనిపించడం వేడిగా అనిపించడం డల్గా ఉండడం హెయిర్ లాస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్కిన్ డ్రైగా ఉండడం ఇచ్చింగ్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ హైపోథెరైటిజంలో హైపోరైటిజం కానీ థైరోటాక్సిస్సిస్ కానీ చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా హైపోథెరైటిజం పేషెంట్స్కి తినే ఆహార తినే పదార్థాల్లో క్యాబేజ్ కాలీఫ్లవర్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అయితే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే టెస్ట్లు ఉంటాయి ఈ టెస్టు చేసిన తర్వాత వాటి లెవెల్స్ బట్టి పేషెంట్కి హైపోనా హైపరా అనేది నిర్ధారణ చేస్తూ ఉంటారు హైపోథైరాయిడిజం వాళ్ళకి ట్రీటబుల్ డిసీజెస్ ఉంటాయి అంటే కొన్ని సందర్భాల్లో డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటాయి అలాంటి ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని తీసేస్తే హైపోథైరాయిడ్ని ప్రివెంట్ చేయవచ్చు అలాగే హైపర్థైరైటిజంకి నెక్స్లో స్వెల్లింగ్స్ ఒకటి కారణం సో స్వెల్లింగ్ని తీసేయాల్సి ఉంటుంది ఆహార నియమాల్లో వచ్చి చూసుకుంటే హైపోథెరైటిజం పేషెంట్స్కి క్యాబేజ్ కాలీఫ్లవర్ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాం అయితే హైపోథెరైటిజం అంటే ఏ పేషెంట్స్కి అయితే థైరాయిడ్ లెవెల్స్ బాడీలో పెంపొదలం తక్కువగా ఉంది వాళ్ళకి థైరాయిడ్ హా ఇవ్వాల్సి ఉంటుంది ఇది బాడీ వేస్ట్ ప్రకారం ఇస్తూ ఉంటారు పైగా ఇది పొద్దున్నే పరిగడుపున తీసుకోవాలి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నలభై నిమిషాల వరకు టీ కానీ కాఫీ కానీ ఇతరత్ర టాబ్లెట్స్ కానీ ఏది తీసుకోవద్దు సో హైపోథైరాయిడిజం ఉందా హైపర్ థైరాయిడిజం ఉందా అనేది బ్లడ్ టెస్ట్తో నిర్ధారణ అవుతూ ఉంటుంది అవసరం పడితే నెక్ స్కానింగ్ లాంటిది కూడా చేయాల్సి ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత డాక్టర్ని సంప్రదించి తగిన మోతాదులో ట్యాబ్లెట్స్ వాడడం చేస్తే ఖచ్చితంగా థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ